పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ధూమ్ధామ్గా సాగుతుంది. రాయపర్తి మండలం బందరపల్లి, కొత్తూరు, పెరుకావెడు, ఊకల్, మైలారం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో మహిళలు ఎర్రబెల్లి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలను కోరారు. నీళ్లు తెచ్చిన కేసీఆర్ గారు, మరి కాంగ్రెస్ పీరియడ్ కరెంట్ ఎట్లొచ్చేది? మరి ఆ కాంగ్రెస్ ఇచ్చింది 6 గంటలు, కేసీఆర్ గారు ఇచ్చేది 24 గంటలు కరెంట్. మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు? 3 గంటల కరెంట్ చాలు, కరెంట్ ఎంత వెయిట్ చేస్తాడని అంటారా అంటలేదా? వాళ్ళు ఏమంటారంటే, ఒక్క మోటార్కు 1 లక్ష రూపాయలు కేసీఆర్ ఖర్చు పెడతాడు. 8 లక్షలు ఖర్చు పెట్టాడు ఒక్కొక్క మోటార్కి. మీకు మీకు చాలా మంది అనుకుంటారు నాకేం వచ్చిందని అనుకుంటారు, కానీ కరెంటు మోటార్ ఉన్నోనికి ప్రతి సంవత్సరం 1,08,000 నుంచి 8 లక్షలు మీకు ముట్టినట్టే ఇండైరెక్ట్గా. కింటాకి 500 నష్టం జరుగుతుంది. అక్కడ రైతు బంధువు లేదు, ఇక్కడికి వచ్చి రైతు బంధువు ఇస్తామంటే నమ్ముదావా? దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, రైతు సోదరులందరికీ, ఇవాళ ఇంత పచ్చగా బంధన పెళ్లి ఉన్నదంటే అది కేసీఆర్ దయ వల్ల, నే కృషి వల్ల అనేది గుర్తు పెట్టుకోవాలి.